हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल मोस्टली तेलुगु। सो बिग बॉस सीजन 5 लो मनकी सेकंड वीक गानु नॉमिनेशन्स प्रक्रिया अयिते मोदलैंदी। सो मनकु तेलुसु मंडे अंटेने मनकी नॉमिनेशन्स उंटाई। सो ई मंडे जरिगिन एपिसोड हाइलाइट्स अयिते चूद्दाम। सो मनं गन चूसिनट्लयिते फर्स्ट एपिसोड लो मनकी ई काजल अयिते मैट्रिमोनी पेट्टुकुंटे बागुंटुंदा अम्मा इंका वाल्लकि वील्लकि अक्कच्च बुक्कच्च कबुर्ल नुंडि चेप्पुतादि। ई जश्वंत कलिसि नीकु एवरु नच्चारु अवन्नी कूडा अडुगुतुंदन्नमाट। सो फ्लर्टिंग चेस्तुन्नावु अरि चेस्तुन्नावु इलु चेस्तुन्नावु अनि बैक पिचिंग चेयडानिकि అన్నిటికి కాజల్ సరిపోద్ది। సో ఆవిడైతే ఆ పనే చేస్తుంది హౌస్లో। అండ్ మనం చూసుకుని డైరెక్ట్గా నామినేషన్స్కి వెళ్ళిపోదాం। సో నామినేషన్స్లో 2 టీమ్స్ వచ్చినాయి। సో అటు కొంతమంది ఇటు కొంతమంది, సో ఈక్వల్గా 2 టీమ్స్ చేశారు। సో ఒక టీం వచ్చి ఈగల్, ఒక టీం వచ్చి వోల్ఫ్। సో వీళ్ళు ఆపోజిట్ టీంలో ఉన్న వాళ్ళని నామినేట్ చేసుకోవాలి। సో మనం చూసినట్లయితే ఈ సిరి కెప్టెన్ కదా, సో ఆవిడ ఫస్ట్ నామినేట్ చేస్తుంది। సో సిరి వెళ్ళి ఇద్దరు నామినేట్ చేసింది, ఆ నామినేట్ చేసిన రీజన్ కూడా సారీ ఏమనుకోకే ప్లీజ్ అంటూ చెప్పడం, ఈ సన్నీ కూడా వీజీ సన్నీ వెళ్ళి చిన్నదిరా బాగాలేదురా అది చూసుకోరా ఏం లేదురా ఇట్స్ ఓకేరా నో ప్రాబ్లం రా అంటూ వీళ్ళు నామినేట్ చేస్తున్నాడు। సో ఇదైతే సేఫ్ గేమ్, ప్యూర్లీ సేఫ్ గేమ్. నీకు ఎవరితోనైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్పి అక్కడక్కడ సార్ట్ అవుట్ చేసుకోవడానికి కదా ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ పెట్టేది, అంతేగాని ప్లీజ్రా ఏమనుకోకరా సో సారీ 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 అలాగనుకుంటా సేఫ్గా మారడం ఎందుకురా నాకు అర్థం కాదు। ఉమాదేవి మాత్రం ఇక్కడ మా బాబోయ్, ఈవిడ శివతాండవం చేసేసింది। సో ఆవిడకి విశ్వ నామినేట్ చేశాడు, మళ్ళీ ఈవిడ విశ్వని రివర్స్ నామినేట్ చేస్తుంది। సో విశ్వ అంటాడు నీ కూర అందరికీ షేర్ చేస్తుంటే బాగుండు కదా అంటాడు। అప్పుడు ఈవిడ అంటుంది నాగార్జున గారు నాకే ఇచ్చారు కదా నేను మళ్ళీ అందరికీ షేర్ చేస్తాను ఏమైనా ఎర్రి పువ్వునా అని అయితే అంటుంది। సో అదైతే అందరూ షాక్ అవుతారు ఆవిడ అన్నమాటకి। అండ్ మళ్ళీ నాకైతే అనిపించింది ఈవిడ బిగ్ బాస్ హౌస్లో ఏంటా బూతులు అని అయితే అనిపించింది। నేను ఇప్పుడు దాకా చూసిన సీజన్స్లో ఏ సీజన్లో కూడా ఎవరు ఇలాంటి బూతులు ఆడాలి అండ్ బిగ్ బాస్ టీమ్ అయితే ఆవిడ మైక్ని 2-3 టైమ్స్ మ్యూట్ చేశారు ఆవిడ మాట్లాడిన బూతులకి। సో అలా మాట్లాడింది ఆవిడ అండ్ ఒక్కళ్ళని కాదండి, హౌస్ మేట్స్ అందరినీ కూర్చోబెట్టి కడిగేసింది అక్కడ। నేనంటే భయం, డైరెక్ట్గా నాతో మాట్లాడండి, ఆడాలనుకుంటే నాతో ఆడండి, నేను ఏమైనా పెద్ద అన్నా, నేను రెస్పెక్ట్ ఇమ్మన్నానా? సో ఇంకా నోటికి ఎంత వస్తే అంత, ఏరు గుర్తొస్తే అది మొత్తం శివతాండవం చేసేసింది। సో హౌస్ మేట్స్ అందరూ కూడా రివర్స్ అయ్యారు ఆవిడ మీద। అండ్ ప్రియా అయితే సరే పోవే ఇవ్వమా అని కూడా అంటుందన్నమాట। అండ్ ఈరోజు మన నామినేషన్స్ చూసుకుంటే అందరూ రివర్స్ నామినేషన్స్ చేసుకున్నారు, ఒకళ్ళనొకరు నామినేట్ చేశారు కదా అని మళ్ళీ రివర్స్లో నామినేట్ చేయడం అయితే జరిగింది। లైక్ యానిమాస్ట్ వచ్చి లహరిని చేస్తుంది, ఎందుకంటే లహరి ఆవిడని చేసింది కాబట్టి। సో లహరి చెప్పిన రీజన్ అయితే అస్సలు ప్రాపర్ రీజన్ కాదు। సో మీరు చపాతీలు వేస్తున్నావమ్మ మార్నింగ్ నుంచి అలిసినావు, సో వెళ్ళి కూర్చో అనిందంట, సో నాకు అందుకే నామినేట్ చేయాలనిపించిందంట లహరి చెప్పింది। సో పాప యానీ మాస్టర్ అయితే చాలా ఫీల్ అయింది అలా అన్నందుకు। అండ్ ఉమాదేవి కూడా నామినేట్ చేసింది, కానీ ఉమాదేవి యానీ మాస్టర్కి బాగా సపోర్ట్ చేసింది, మళ్ళీ ఉమాదేవి నామినేట్ చేసేసరికి అయితే యానీ మాస్టర్ ఫీల్ అయింది। సో మా అమ్మని ఎక్కువ రంగు అయితే పూసింది ఉమాదేవి। సో ఈ విషయాన్ని గమనిస్తున్న శ్వేత వర్మ లేచింది, ఎక్కడైనా నాకు తేడా వస్తే ఇచ్చి పడేస్తానింది, సో లోబోకి అండ్ హమీదాకి ఇచ్చి పడేసింది। అండ్ నాకు అర్థం కాదు ఏంటంటే లోబో ఆవిడకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాడంటే ఎక్కడ కట్టాడండి, తీసేసిరేసింది కానీ లోబో ఫ్రెండ్షిప్ బ్యాండ్ షణ్ముఖ కథ కట్టాడు, మరి దీనికి బిగ్ బాస్ టీమే ఏం చేశారో ఎడిటింగ్ ఆయా ఓకే। సో శ్వేత వచ్చేసి లోబోని గట్టిగా తిట్టేస్తుంది అండ్ హమీదాని కూడా తిడుతుంది, అండ్ తిట్టడమే కాకుండా వీళ్ళిద్దరికి వెళ్ళి పెయింట్ అదే ఆ రంగుని మొహమ్మైన కొడుతుంది, పేడలికినట్టు అలుగుతుంది, ఐ డోంట్ కేర్ అంటుంది। సో హ్యుమానిటీ లేదా అనేసి ఈవిడ యాక్చువల్లీ యానీ మాస్టర్ వాళ్ళ అమ్మలా ఫీల్ అవుతున్నాను, ఉమాదేవి మీరు ఎలా కొడతారు ఎంత గేమైతే మాత్రం హ్యుమానిటీ ఉండదా అని అడిగి ఏడిచింది। ఆ మాట అప్పుడు ఫస్ట్ అన్నప్పుడు అందరూ కూడా బాధపడ్డా, నిజమే కాదు ఎంత బాగా పాయింట్ మాట్లాడింది అనుకున్నాం। ఉమాదేవి గారిని అలా చేయడంతో హౌస్ మీద అందరూ కూడా చప్పట్లు కొట్టారు ఈ శ్వేత మాట్లాడిన మాటకి, కానీ అదే శ్వేత మరి ఇప్పుడు నీకు గుర్తు రాలేదా మా హ్యుమానిటీ వెళ్ళే వాళ్ళిద్దరికి అలాగ మొహమ్మన కొట్టే కళ్ళల్లో కూడా వెళ్ళిపోయిందా హమీద వాళ్ళకినా? సో అదైతే ఆవిడ చేసిన తప్పు, అది తప్ప మిగిలినంతా కూడా కరెక్టే మాట్లాడింది అని అయితే నాకు అనిపించింది। సో ఈ హమీద వచ్చేసి మళ్ళీ మనకి అడుగుతుందన్నమాట, సో అప్పుడు అడిగినప్పుడు ఈ శ్వేత వెళ్ళి సారీ అయితే చెప్తుంది, బట్ లోబోకి అయితే మాత్రం సారీ చెప్పలా, ఏ అడిగిన వాళ్ళకి సారీ చెప్తుందా ఈ శ్వేత? సో అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అండ్ మళ్ళీ మనం చూసుకుంటే ఇంకో హైలైట్ ఏంటంటే నటరాజ్ మాస్టర్ లాస్ట్లో భారీ డైలాగ్ వేస్తాడు ప్రియాకి, ఒక గుంట కుక్క ఉంది, ఆ గుంట నక్క ఉంది, ఆ గుంట నక్క ఆ టీంలో ఏడుకుని చెడగొట్టింది పంపించింది అనేదో చెప్తాడు। సో ఏంటయ్యా అసలు నామినేషన్స్ చేస్తే తీసుకోలేరా నటరాజ్ మాస్టర్,
సో ప్రియా ఫస్ట్ అసలు ప్రియాకి ఫస్ట్ నామినేట్ చేసింది ఈయన, మళ్ళీ ప్రియా రివర్సల్ నామినేట్ చేసింది. సో వీళ్ళ టీంలో ఉన్న వాళ్ళు కొంతమంది నటరాజన్ అయితే నామినేట్ చేస్తారు. అంత మాత్రానికి ఈయన అలా అనాలా, భారీ డైలాగ్ వేయాలా ఆ సిచ్యువేషన్లోనే ఆయన అన్నది ప్రియా అని తప్ప ఇంకెవరిని అన్నా సరే ఇంకా బ్యాడ్గా ఉండేది. బట్ ప్రియా గారు మెచ్యూర్డ్ అండ్ జెన్యున్ కాబట్టి తీసుకున్నారు ఆ డైలాగ్, అయితే ఆయన అనకూడదు గుంటనక్క అనేసి. అది మాత్రం వెరీ రాంగ్, ఇట్స్ ఓకే. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇవి ఇప్పటిదాకా ఉన్న ఎపిసోడ్ హైలైట్స్. ఇది మాత్రం బిగ్ బాస్ సీజన్లో ద బెస్ట్ ఎపిసోడ్ అవుతుంది. నామినేషన్స్ చూసుకున్నట్లయితే మన యొక్క కాజల్ ఉంది, ఉమాదేవి ఉంది, అండ్ మనకి నటరాజ్ మాస్టర్ ఉన్నారు, యానీ మాస్టర్ ఉంది, ప్రియా ఉంది, ప్రియాంక ఉంది, అండ్ లోబో కూడా ఉన్నారు. సో వీళ్ళ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే ఓట్ చేయండి, ఇక్కడ నుంచి ఓటింగ్ స్టార్ట్ చేయండి. అండ్ ఓటింగ్ పోల్స్ని అండ్ ట్రెండ్స్ని కూడా ఎప్పటికప్పుడు మా ఛానల్లో అప్డేట్ చేస్తాం, చూస్తే